ఓకే, ఇప్పుడు మనం సిక్స్త్ నుంచి చూద్దాం. ఏ నుండి జీకి రావాలంటే ప్లస్ సిక్స్, అంటే ఏ ఒకటి జీ సెవెన్ కనుక, సో ప్లస్ సిక్స్ కలిపాం. సో అదేవిధంగా జీ నుండి ఎల్కి, సో జీ నుండి ఎల్ కావాలంటే ప్లస్ ఫైవ్, ఎందుకంటే జీ సెవెన్ ఎల్ ట్వెల్వ్ కనుక సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్, ఇది ట్వెల్వ్ ఇది పదహారు అంటే ప్లస్ ఫోర్, ప్లస్ త్రీ, ప్లస్ టూ. సో పీ నుండి ఎస్కి ప్లస్ త్రీ, సో ఎస్ నుండి మనకి ఏం కావాలి ప్లస్ టూ, సో ఎస్ ఎంత పంతొమ్మిది, పంతొమ్మిది రెండు కలిపితే సో ఇరవై ఒకటి, ఇరవై ఒకటి అంటే సో యూ అవుతుందన్నమాట. అంటే ఇది రైట్ రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, ఇంకా మనం చెప్పలేం, డిసైడ్ చేయలేము, నన్ను అంటే మనం డిసైడ్ చేయలేము. నెక్స్ట్ బి నుండి జీకి, సో ప్లస్ సో ప్లస్ ఫైవ్ అవుతుంది. నెక్స్ట్ జీ నుండి ఎం, ఇది సెవెన్ ఇది థర్టీన్, సో సెవెన్కి థర్టీన్ మనకంటే ఎంత వస్తుంది మనకి, సో టూ ప్లస్ ఫైవ్ సెవెన్, సో సెవెన్ ప్లస్ సిక్స్, సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్ అవుతుంది. నెక్స్ట్ ఎం నుండి ఆర్కి, సో చూడండి ఫైవ్ సిక్స్, నెక్స్ట్ ఎంత అవుతుంది, ఖచ్చితంగా సెవెన్ అవుతుంది, ఎందుకంటే ఎం థర్టీన్, సో ఎం థర్టీన్ ప్లస్ ఫైవ్, మళ్ళీ ప్లస్ ఫైవ్, మళ్ళీ ప్లస్ ఫైవ్, థర్టీన్ ప్లస్ ఫైవ్ సో ఎయిటీన్. నెక్స్ట్ ప్లస్ ఎక్స్, చూడండి ప్లస్ ఫైవ్, ప్లస్ ఫైవ్ సిక్స్, ఫైవ్ సిక్స్ అంటే ఇక సిక్స్ కలపాలన్నమాట, సో ఎంత అవుతుంది ట్వంటీ ఫోర్ అవుతుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఎంత వస్తుంది మనకి, ప్లస్ ఫైవ్ కలపాలి, ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఫైవ్ సిక్స్, ఫైవ్ సిక్స్, నెక్స్ట్ ఫైవ్, ఫైవ్ అంటే ట్వంటీ ఫోర్కి ఫైవ్ కలిపితే ట్వంటీ నైన్, ట్వంటీ నైన్ అంటే మన ఇంగ్లీష్లో ట్వంటీ సెవెన్ ఉన్నాయి కనుక, సో ట్వంటీ నైన్ అంటే ఏమవుతుంది, ఏ బి అంటే బి మాట, సో ట్వంటీ సిక్స్ అనేది మనకి జెడ్, సో ట్వంటీ నైన్ మనకి, ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ ట్వంటీ నైన్, ఎంత ట్వంటీ నైన్, సో ట్వంటీ సిక్స్తో మనకి జెడ్ అయిపోయింది, ట్వంటీ సిక్స్తో మనకి జెడ్ అయిపోయింది. సో ఏ బిసి అంటే ఒకటి రెండు మూడు, సో అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్, సో ఆన్సర్ సి మాట, అంటే యూ తర్వాత సి రావాలి, సో యూ తర్వాత సి ఉంది సెకండ్ ఆప్షన్, యూ తర్వాత సి ఉంది సో సెకండ్ ఆప్షన్, సో సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ జెడ్ విఓఈఆర్, సో మనం ముందు ఇలాంటివి ఏంటంటే సింగిల్ లెటర్స్ ఉన్నప్పుడు వాటి నెంబర్స్ రాసేసుకోవాలి, వాటి నెంబర్స్ రాసేసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో జెడ్ అంటే అంత ట్వంటీ సిక్స్, ఇది ట్వంటీ టూ, ఇది ఫిఫ్టీన్, ఇది ఫైవ్, ఇది మళ్ళీ ఎయిటీన్, సో ఈ విధంగా మనకి నెంబర్స్ వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు చూద్దాం ఏం చేస్తున్నాడో ఏం చేయట్లేదు ఒకసారి చూద్దాం. మైనస్ ఫోర్, మైనస్ సెవెన్, మైనస్ టెన్, మైనస్ థర్టీన్, సో ప్లస్ థర్టీన్ అనొచ్చు. సో నెక్స్ట్ ఎంత వస్తుంది చూడండి, ఫోర్కి సెవెన్కి డిఫరెన్స్ ఎంత, త్రీ, సెవెన్కి టెన్కి డిఫరెన్స్ ఎంత, త్రీ, సో టెన్కి థర్టీన్కి డిఫరెన్స్ ఎంత, త్రీ, సో మళ్ళీ డిఫరెన్స్ ఎంత, త్రీ, సో డిఫరెన్స్ త్రీ కనుక, సో మనకేమవుతుంది చూడండి, మనకి సైన్స్తో సంబంధం లేకుండా వాడు ఏం చేస్తున్నాడు నెంబర్స్ రాస్తున్నాడు, సో అంటే మనకి సిక్స్టీన్ రావాలి, ఏం రావాలి సిక్స్టీన్, సో సిక్స్టీన్ రావాలంటే మనకి, సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇప్పుడు, సో ట్వంటీ నైన్ అవుతుంది రెండు కలిపితే, సో ట్వంటీ సిక్స్లో ఫోర్ తెస్తే ట్వంటీ టూ, ట్వంటీ టూలో సెవెన్ తెస్తే ఫిఫ్టీన్, ఫిఫ్టీన్లో టెన్ తెస్తే, ఫిఫ్టీన్లో టెన్ తెస్తే ఫైవ్, ఫైవ్ను థర్టీన్ కలిపితే ఎయిటీన్ అయింది, సో ఎయిటీన్ సిక్స్టీన్ కలపాలి, ఎయిటీన్ సిక్స్టీన్ కలిపితే ఎంత మనకి, ఎందుకంటే చూడండి ఫైవ్ థర్టీన్ మనకి ఎయిటీన్ అయింది, ఇప్పుడు ఎయిటీన్ సిక్స్టీన్ కలపాలన్నమాట, సో ఎయిటీన్ సిక్స్టీన్ కలపమా తీద్దామా, సో తీసేద్దాం, ఎందుకంటే ఆడ ఎన్ని మైనస్లో ఉన్నాయి కనుక, ఎయిటీన్ సిక్స్టీన్ తీస్తే టూ, సో టూ అంటే ఏంటి మనకు ఆన్సర్ బి, టూ ఆన్సర్ ఆన్సర్ ఏంటి బి అన్నమాట, సో ఆన్సర్ బి. నెక్స్ట్ సో ఈ ఎయిత్ మోడల్
మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. సో 8th వన్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి 8th వన్. సో ముందు ఆ నెంబర్స్ రాసేసుకుందాం. సో ముందు ఆ నెంబర్స్ రాసేసుకుంటే మనకి సో ఈజీగా తెలుస్తుంది. సో ఎంత 10, 12, 14, 17, 22. సో నెక్స్ట్ మనకి ఏ నెంబర్ రావాలో తెలుసుకోవాలి. సో ఇలాగ రాసుకున్నాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 2, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 2, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 3, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 5. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 0, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 1, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 2. సో అంటే నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 3. సో అది మన లాజిక్. సో 2కి 0 కలిపితే 2 అయింది, 2కి 1 కలిపితే 3 అయింది, 3కి 2 కలిపితే 5 అయింది, 5కి 3 కలిపితే 8 అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, 10కి 2 కలిపితే 12 అయింది, 12కి 2 కలిపితే 14 అయింది, 14కి 3 కలిపితే 17 అయింది, 17కి 5 కలిపితే 22 అయింది, 22కి 8 కలిపితే 30. సో మనకి 30 అనేది ఆన్సర్ అవుతుంది, 30 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆల్రెడీ ఇది 26, 27, 28, 29, 30 అంటే ఆన్సర్ డి. సో డి అనేది 4 కదా. సో ఆల్రెడీ మనం 26 రాసాం. సో 27, 28, 29, 30 అనేది డి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? డి అవుతుంది. నెక్స్ట్ చూడండి 9th వన్, చాలా ఈజీ. ఇలాంటి ఎక్కువ లెటర్స్ ఇచ్చినప్పుడు మనం ఆల్టర్నేట్ సిరీస్ అంటారు దీన్ని. దీని ఏమంటారు? ఆల్టర్నేట్ సిరీస్. సో ఈ ఆల్టర్నేట్ సిరీస్లో ఒకటి చూసి దాన్ని నెక్స్ట్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ చూడాలన్నమాట. లేదంటే ఒకటి చూసి రెండు నెక్స్ట్ రెండు వదిలేసి నెక్స్ట్ చూడాలన్నమాట. సో ఆ విధంగా మనం చూస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి, సో ఏకి క్యూకి రిలేషన్ లేదు. సో ఏకి డికి రిలేషన్ ఉంటుంది. సో ఏ డి ఒక రిలేషన్. మళ్ళీ రెండు లెటర్స్ వస్తే సో ఎఫ్, మళ్ళీ ఐ, మళ్ళీ కే, మళ్ళీ మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట. చూడండి, సో మనకు కావాల్సిన ఆన్సర్ అంటే ఏకి డికి కలపాలంటే ఏం చేశాడు? ప్లస్ 3 కలిపాడు, ప్లస్ 2 కలిపాడు, ప్లస్ 1 కలిపాడు. చూసారా, 1, 1 plus 3, 4, 4 plus 2, 6, 6 plus 1, 6 plus 3, సో ఇక్కడ రాసుకుందాం, ప్లస్ 3, ప్లస్ 2, ప్లస్ 3, ప్లస్ 2, మళ్ళీ ప్లస్ 3 అన్నమాట. చూసారా, ప్లస్ 3, ప్లస్ 2, ప్లస్ 3, ప్లస్ 2, ప్లస్ 3. సో ఇప్పుడు ఏంటి, కేకి 3 కలిపితే 14 అవుతుంది. సో 14 అంటే ఏంటి మనకి? ఎన్. సో అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, ఎం ఉంది కనుక. సో అయితే ఎన్డబ్ల్యూవై అవుతుంది, లేదంటే ఎన్ఎక్స్డబ్ల్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్, సో ఇది నెక్స్ట్ కూడా అలాగే చూడాలి. సో జేఎం, జే అంటే 10, ఎం అంటే 13, ప్లస్ 3. నెక్స్ట్ ఎంఓ, ఎం అంటే 13, సో ప్లస్ 2. సేమ్ ఇది కూడా అంతే, ప్లస్ 3, ప్లస్ 4, ప్లస్ 3, ప్లస్ 4. సో ప్లస్ 3, ప్లస్ 2, నెక్స్ట్ ప్లస్ 3. సో ప్లస్ 2, ప్లస్ 3, ప్లస్ 2, ప్లస్ 3, ప్లస్ 2 అంటే టీ 23 అంటే ఏంటి మనకి? డబల్యూ. సో ఎన్ డబల్యూ అవుతుంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్, సో ఇది రైట్ ఆన్సర్ అనమాట. సో రెండు వస్తే చాలు, మిగతా అవసరం లేదు మనకి, మిగతా ఆటోమేటిక్గా మనకి రైట్ అవుతుంది. లేదు నన్ను ఉంది, నేను చెక్ చేయాలంటే చెక్ చేయండి. సో ఇదే విధంగా చేస్తే ప్లస్ 3, ప్లస్ 2, ప్లస్ 3, ప్లస్ 2 చేస్తే మనకు ఆన్సర్ ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇదే విధంగా ఇచ్చాడు. సో మళ్ళీ ఇదే విధంగా ఇస్తే ఏం చెప్పాను? సో ఏం చెప్పాను మళ్ళీ ఇదే విధంగా ఇస్తే? ఆల్టర్నేట్ సిరీస్. సో జెడ్కి క్యూకి, క్యూకి హెచ్కి, హెచ్కి వైకి. సో ఈ విధంగా మనం రిలేషన్ చూసుకోవాలన్నమాట. సో 26 ఇది, ఇది 17, ఇది 8, సో ఇది 25. 8కి ఎంత కలిపితే మనకి 17 వస్తుంది? 9. 17కి ఎంత కలిపితే మనకి 26 వస్తుంది? 9. సో 25కి ఎంత కలిపితే మనకి 9 వస్తుంది? 9. సో అంటే మనం 25లో 9 తీసేలా. సో 25లో 9 తీస్తే 16. సో 16 అనేది మనకి, సో సో ఒకసారి చూద్దాం. సో 26లో ఎంత తీస్తే మనకి 17?
9 తీస్తున్నాడు. సో సో 26 - 9 = 17, 17 - 9 = 8. సో మళ్ళీ 8 - 9 = 9. సో 8 - 9 అంటే ఎంత? మనకి y అవుతుందన్నమాట. సో మళ్ళీ వై నుండి మళ్ళీ 9 తీసుకోమాట. సో వై నుండి 9 తీస్తే మనకేంటి? సో ఎక్స్ డబ్ల్యూ యూ వి యూ యూ తర్వాత టీ టీ తర్వాత మనకి సో మనకి ఇది రావడం లేదు. ట్వంటీ సిక్స్లో 9 తీస్తుంది, 17 వచ్చింది, 17లో 9 తీస్తుంది, 8 వచ్చింది, 8లో మనకి 25 ఎలా వచ్చింది, ఇది మనం అబ్జర్వ్ చేయాలి. సో అంటే హెచ్కి వెనకాల వెళ్ళాడు, హెచ్కి వెనకాల వెళ్తూ 9కి వెళ్తే మనకి వై వచ్చింది. మళ్ళీ వై నుండి 9కి వెళ్తే మనకి ఏమొస్తుంది? సో 25లో 9 తీయాలి. సో 25లో 9 తీస్తే మనకి 16 అంటే పి. సో పి అనేది ఆన్సర్ ఎక్కడా లేదు. సో నన్ను ఆన్సర్ సింపుల్ మెథడ్. నెక్స్ట్ ఒక్కోసారి నన్ను కూడా ఉంటాయి ఆన్సర్స్. సో మనం నన్ను కూడా ఫాలో అవ్వాలి. సో మనకి 4 ఆన్సర్స్ రాలేదంటే సో నన్ను అనేది ఆన్సర్ అవుతుంది, అది మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో 16 పి అంటే 16, ఎస్ అంటే 19, ఎక్స్ అంటే 20. సో 16 నుండి 25కి వెళ్ళాడు. సో 16 నుండి 25కి వెళ్ళాడు అంటే ఎంత వచ్చింది? మనకి ఎంత కలిపాడు? 9 కలిపాడు. ఎంత? 9. సిందరం చూసారా, వై హెచ్తో వై, వై తర్వాత పి కదా మనం రావాలి, పి రాలేదు. సో నెక్స్ట్ వై నుండి 8 అంటే హెచ్ ఎలా వచ్చింది? సో జెడ్. సో ఇక్కడ కూడా మనకేంటి? 9 కలుపుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ మనకు 9 కలపాలి. సో 9 కలిపితే అప్పుడు హెచ్ ఎంత? 8. 8 + 9 = 17. సో 17 అంటే మనకేంటి? క్యూ. సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అనమాట. సో అర్థమైంది ఫ్రెండ్స్. సో 16కి 9 కలిపితే 25, 16 9 కలిపితే అంత 25, 29 కలిపితే 8. సో 8కి మళ్ళీ 9 కలిపితే 17. సో 17 అంటే ఏంటి మనకి? క్యూ. అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 19కి 2. సో 19కి మనకి ఎంత కలిపితే 2 వస్తుంది? సో 19 + 6 = 25, 19 + 7. సో 19 + 7 ఎంత? సో ఇది కూడా 9 కలుపుతున్నాడు. సో 2కి మనకు 9 కలిపితే ఎంత? 11. 2కి 9 కలిపితే ఎంత? 11. సో 11కి 9 కలిపితే 20. సో 20 అంటే క్యూటీ. సో ఇది క్యూ, ఇది టీ. సో ఇక్కడ క్యూటీ ఉంది, ఇక్కడ క్యూటీ ఉంది, ఇది ఎక్సా వైయా చూసుకోవచ్చు. చూసారా ఎంత లాజిక్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్స్ 24, 24కి మనం 9 కలిపితే 7 వస్తుంది అనమాట. 7కి 9 కలిపితే 16. సో 16కి మళ్ళీ 9 కలిపితే 16 - 9 ఎంత? 25. సో 25 అంటే మనకి వై ఆన్సర్. సో సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా అంతే. సో ఏ 1, 1 + 3 = 4, 4 + 2 = 6, 6 + 3 = 9, 9 + 2 = 11. సో చూడండి, ఇది 3 కలుపుతున్నాడు, ఇది 2 కలుపుతున్నాడు, మళ్ళీ 3 కలుపుతున్నాడు, మళ్ళీ 2 కలుపుతున్నాడు. సో మళ్ళీ ఏం చేయాలి? 3 కలపాలి. సో 11కి 3 కలిపితే 14. సో 14 అంటే ఎన్, 14 అంటే ఏంటి? ఎన్. అంటే ఫస్ట్ ఆన్సర్ రాంగ్, ఇది రాంగ్. అయితే ఎన్ఈఎఫ్ అవ్వాలి, అంటే ఎన్డిఈ అవ్వాలి. సో 20 TT, సో టీటీ UWZ. సో దీనికి ఏమీ కలపలేదు. సో దీనికి 1 కలిపాడు, ఇది 0, ఇది 1, ఇక్కడ 2 కలిపాడు. నెక్స్ట్ 3 కలపాలి. సో 3 కలిపాడు. నెక్స్ట్ 4 కలపాలి. సో 26 + 4 అంటే
థర్టీ అంటే ఇందాలే అనుకున్నాం మనం డి. సో ఎన్డిఈ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఎన్డిఈ అనేది మనకి ఏమొస్తుంది, రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకవేళ ఎందుకైనా మంచిది, సో మనం ఒకసారి నన్ను కూడా చెక్ చేద్దాం, నాకు ఎందుకు ఇది నన్ను అని అనిపిస్తుంది. సో ఇది కూడా కాదు, చూద్దాం. కే అనేది 11, సో 11లో ఒకటి తీశాడు, సో 11లో ఒకటి తీశాడు, మళ్ళీ ఒకటి తీశాడు, మళ్ళీ ఒకటి తీశాడు, మళ్ళీ ఒకటి తీశాడు. జీలో ఒకటి తీస్తే అంత ఎఫ్, సో ఎఫ్ లేదు అంటే ఇది ఆన్సర్. చూసారా నాకు ఎందుకు అనిపించింది రాంగ్ అని, ఎందుకంటే జేకే ఐజేకే హెచ్ఐజేకే జిహెచ్ఐజేకే అంటే జీ ముందే ఉండాలి, ఎఫ్ ఉండాలి, ఎఫ్ జిహెచ్ఐకే. సో కానీ ఇక్కడ ఎఫ్ లేదు కనుక, సో మనకి ఎంత తర్వాత డి వచ్చింది, డి తర్వాత ఎఫ్ ఉండాలి, సో లేదు కనుక ఆన్సర్ నన్. సో చూసారా, సో మిస్టేక్స్ అనేవి అందరికీ జరుగుతాయి, కాకపోతే ఆ మిస్టేక్స్ మనం సరిదిద్దుకోవాలి. సో నాకు ఎందుకు అనిపించింది, సో అటు నుండి వస్తే మనకి ఎఫ్ ఉండాలి, ఎఫ్ లేదని ఎందుకు అనిపించింది, అందుకే మనకి ఇది రాంగ్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్. సో నన్, చూసారా నన్ అనేది కూడా ఆన్సర్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో నన్ అనేది కూడా ఆన్సర్ ఉంటుంది. సో నన్ను ఇచ్చాడంటే ఏంటంటే ఖచ్చితంగా నన్ను అవుతుంది అని చెప్పడం. ఏది మనకి ఏంటంటే సమ్ చేసే మనం చేయాలి ఏదైనా. నెక్స్ట్ 13th, పి ఎంత 16, చూడండి ఇది ఒక ఆర్డర్లో వెళ్తుందట అనిపిస్తుంది నాకు. సో 16, 18, 21. సో 16, 18, 21 పదహారుకి 2 కలిపాడు, సో 18కి 3 కలిపాడు, మళ్ళీ ఎక్స్ 24 అంటే 3 కలిపాడు, మళ్ళీ ఏ ఎంత మళ్ళీ 3 కలిపాడు, సో ఏ 1, 5. నెక్స్ట్ 8, 12, 17, 20, 25, 5. సో ఇక్కడ నుండి నేను ఒక లాజిక్ చెప్తాను, ఆ లాజిక్ ఫాలో అండి. జెడ్ తర్వాత మళ్ళీ ఏ లెటర్ వచ్చినా సరే మనం 26 తర్వాత నెక్స్ట్ నెంబర్స్ రాసేసుకోవాలి. సో అలా రాసేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో 26 తర్వాత వచ్చే నెంబర్స్ రాసుకోవాలి. ఉదాహరణకి చెప్తాను చూడండి, సో మనకి 24, సో ఎక్స్ 24, వై 25, జెడ్ 26, ఏ 27. సో ఇది 27 రాసుకోవాలి, ఓకేనా. సో అంటే ఏంటి, మనకి 26కి అది 5 కలిపితే సో 32 అవుతుంది. సో ఇది 32 జెడ్ తర్వాత వస్తేనే, సో జెడ్ తర్వాత రాకపోతే మనం ఏం చేయవలసిన లేదు, సో ప్రాబ్లం ఉండదన్నమాట, ఓకేనా. సో ఈ అంటే ఏంటి, మనకి ఇక్కడ 32, ఓకే. ఇప్పుడు చూద్దాం, సో 16, 18 అంటే 2 కలిపాడు, 18, 21 అంటే 3 కలిపాడు, 24, 27 అంటే 3 కలిపాడు, 27, 32 అంటే 5 కలిపాడు, 8, 12 అంటే 6 కలిపాడు, 12, 17 అంటే 5 కలిపాడు, 20, 25 అంటే 5 కలిపాడు, 25, 32 అంటే 7 కలిపాడు, 8కి 4 అంటే 4 కలిపినట్లేట చూడండి. సో 8, 12 అంటే 4, చూడండి 2, 3, 3, 5, 4, 5, 5, 7 అంటే మనకి ఇక్కడ 1 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్, మళ్ళీ ఇక్కడ 1 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్. సో నెక్స్ట్ ఏం రావాలి మనకి, 1 డిఫరెన్స్ రావాలి. సో 1 డిఫరెన్స్ వచ్చేది ఏవైతే ఉంటుందో అదే మన ఆన్సర్. సో సో 2, 3, 3, 5, 4, 5, 5, 7. సో 2, 3, 3, 5 అంటే ఇక్కడ ఏదైతే ఎండ్ అయిందో అదే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ 4, 5, 5, 7 అంటే 5 ముందు నెంబర్తో తీసుకున్నారు, 4, 5, 5, 7. దీని ముందు నెంబర్ ఏంటి మనకి, 6, 6 అంటే మనకి ఎఫ్ లేదు. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి, 8, సో స్టార్టింగ్ 8 తీసుకుంటారు. సో 8, 9 గ్యాప్ రావాలి. సో 7, 13 అంటే మనకి 6 డిఫరెన్స్, రాంగ్ ఆన్సర్. సో 8, 15. సో డిఫరెన్స్ ఎంత, 7. డిఫరెన్స్ ఎంత, 7.
లాజిక్ రాంగ్. చూడండి, 2తో స్టార్ట్ అయింది, 3తో స్టార్ట్ అయింది, 4తో స్టార్ట్ అయింది, 5తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ డిఫరెన్స్ 6తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 6తో స్టార్ట్ అవ్వాలి. 2తో స్టార్ట్ అయింది, 5తో స్టార్ట్ అయింది, మళ్ళీ 5తో స్టార్ట్ అయింది, 7తో స్టార్ట్ అయింది. సో మళ్ళీ 7 అంటే ఇక్కడ 3, 5, 5, 7, 7. సో ఇది లాజిక్ అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తే 8, 14 అంటే 6 వస్తుంది డిఫరెన్స్, 7, 14 సో అంటే 7 వస్తుంది. సో రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. సో మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. సో 14, 21 అంటే 7 డిఫరెన్స్. చూసారా, చెప్పానా 6, 7 లాజిక్ నాకు అర్థమైంది. ఏంటంటే లాజిక్, సో ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఈ ఫస్ట్ టర్మ్కి 2, సెకండ్ టర్మ్కి 3, థర్డ్ టర్మ్కి 4, ఫిఫ్త్ టర్మ్కి 5 అంటే 6th టర్మ్కి ఏంటి, నెక్స్ట్ టర్మ్కి 6th అనేది మనకి డిఫరెన్స్ ఫస్ట్ దానికి. ఆ తర్వాత అదేవిధంగా ఇది 3, ఈ రెండింటికి 5, నెక్స్ట్ రెండింటికి 7 అన్నమాట, ఆ నెక్స్ట్ రెండింటికి 11 అంటే ప్రైమ్ నెంబర్స్ వెళ్తున్నారు బట్స్. సో ప్రైమ్ నెంబర్స్ మనం చూసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ డీటెయిల్గా చెప్తున్నాను కనుక కొంచెం సో లేట్ అవుతుంది, సో నో ప్రాబ్లం, డీటెయిల్గా మీరు నేర్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 19, 21, 25, 32. సో 19, 21 అనేది ఎంత, ఎంత ప్లస్ 3 కలిపాడు, ప్లస్ 4 కలిపాడు, నెక్స్ట్ ఎంత ప్లస్ 7 కలిపాడు. సో దీనికి 3 కలిపాడు, దీనికి 4 కలిపాడు, దీనికి 7 కలిపాడు. ఈ అంటే 32, 31. సో ABCDE, సో 27, 28, 29, 30, 31. సో ఈ అంటే మనకి 31. సో ఇందా మనం 32 రాసుకున్నాం, 31 ఈ అంటే ఏంటి, సో 31 ఎందుకంటే 30 అనేది మనకి డీ కదా, సో 31 ఇది అవుతుంది. సో అంటే 3 కలిపాడు, 4 కలిపాడు, 6 కలిపాడు, 6 కలిపాడు. నెక్స్ట్ ఎంత కలపాలి, 2 కలిపాడు. ఇప్పుడు నాకు వస్తుంది, సో 2, 4, 6 నెక్స్ట్ ఎంత, 8. సో 8 అంటే 31కి 8 కలిపితే 39. సో ఏంటి 39 అన్నమాట. సో 39 అంటే మనకేంటి, సో ఈ అంటే 5, 5కి 8 కలిపితే 13. 13 అంటే ఏంటి మనకి, ఎం, అంటే 13 అంటే ఏంటి, ఎం. సో మనకి ఏమైనా ఏమైనా ఆన్సర్ ఎక్కడ ఉంది, సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ 3 చోట్ల ఉంది మనకి ఏమైనా ఆన్సర్. సో 22, 31, 26కి 5 కలిపితే 31. సో అదేవిధంగా 26కి 12 కలిపితే 38. సో 26కి 17 కలిపితే 42, 43. చూడండి, సో 22కి 5 కలిపాడు, 9 కలిపాడు, 22కి 9 కలిపాడు, మళ్ళీ 7 కలిపాడు, మళ్ళీ 5 కలిపాడు, అంటే 9, 7, 5 అంటే 3 కలపాలి. నెక్స్ట్ 3 కలపాలంటే 46. 46 అంటే ఎంత, 26 తీస్తే 20. సో టీ మాట, సో అంటే ఎంటీ. సో అంటే ఇది రాంగ్ ఆన్సర్, అంటే ఎంటీ ఎంటీ. సో ఎంటీటీ అయినా అవ్వచ్చు, ఎంటీయూ అయినా అవ్వచ్చు. సో మనకి ఏది రాంగ్ రైట్ ఆన్సర్ మనం చెప్పలేం. సో నెక్స్ట్ AEIOU, సో ఆన్సర్ ఇది మాట. సో వెల్స్, వీటికి మనం చూడవసరం లేదు, నెంబర్స్ చూడవసరం. ఆ లాజిక్ ఏంటి, AEIOU. సో AEIOU కనుక మనం ఇంకా లాజిక్ చూడవసరం లేదు. సో ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 3 చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో 5 marks ఈజీగా వస్తాయి, ఏ ఎగ్జామ్లో అయినా సరే 5 marks మనకి చాలా ఈజీగా వస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను ఒకసారి. చూడండి, BBCC బాగా అబ్జర్వ్ చేస్తే BBCC. సో BBCC కనుక ఇక్కడ బీబీ ఉంది, ఇక్కడ ఏముంది, బీబీ ఉంది, అంటే నెక్స్ట్ ఏం రావాలి, సీసీ రావాలి, నెక్స్ట్ ఏం రావాలి, సీసీ రావాలన్నమాట. సో
అంతే లాజిక్. రెండు బీల తర్వాత రెండు సీలు ఉన్నాయి కనుక, సో రెండు బీల తర్వాత మనం ఏంటి రాయాలి, రెండు సీలు. అంటే ఆడే ఆన్సర్ ఇచ్చేస్తారు, చూసారా ఎంత ఈజీగా ఉందా. సో రెండు బీల తర్వాత రెండు సీలు, సో రెండు బీల తర్వాత మనకి రెండు సీలు. అంటే ఏంటి, బీబీ సిసి, సో బీబీ తర్వాత సిసి రాశాను. సో సిసి తర్వాత మళ్ళీ ఏం కావాలి, సిఏ. చూసారా సరిపోయింది ఫ్రెండ్స్, అర్థమవుతుందా. సో చూడండి, బీబీ సిఏ అంటే బీబీ తర్వాత రెండు సీలు ఉన్నాయి, సో అందుకే బీబీల తర్వాత రెండు సీలు రాశాను. అయితే రెండు సీల తర్వాత మళ్ళీ ఏమొచ్చింది, సిఏ. సో ఇక్కడ చూడండి, సిఏ అంటే సరిపోయింది కదా, ఇక్కడ సిఏ. సో ఇప్పుడు సిసిసి, సో ఆప్షన్స్లో సిసిసి 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 సిసిసి, సో ఇది రాంగ్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం, రెండు బీల తర్వాత ఏముంది మనకి, ఏసిసిసి. సో రెండు బీల తర్వాత ఏసిసిసి, సో అంటే ఏంటి, ఇది ఏ ఇది సి. నెక్స్ట్ మూడు సీల ముందు ఏముండాలి, బి ఉండాలి. చూడండి ఇప్పుడు మనకేమొచ్చింది, సో చాలా ఈజీగా వచ్చింది. ఇప్పుడు నేను మనం విడదీసుకుంటే ఏబీబీ సిసిసి, ఏబీబీ సిసిసి, ఏబీబీ సిసిసి, మళ్ళీ ఏ ఏ సెపరేట్ అనమాట. సో అంటే ఏబీబీ సిసిసి, ఏబీబీ సిసిసి, ఏబీబీ సిసిసి, సో ఏ అనేది సెపరేట్ అనమాట. సో దీన్ని ఏంటంటే మనకి లెటర్ సిరీస్లో చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక ఫైవ్ మోడల్స్ ఉన్నాయి, ఆ ఫైవ్ మోడల్స్ నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనం దీనికి అంటే సిరీస్లో అన్ని మోడల్స్ కవర్ చేస్తాం కనుక, సో ఇప్పుడు ఇది ఈ విధంగా నేర్చుకుందాం. అంటే ఆన్సర్, సో బీసీఏ సిసిసి, బీసీఏ సిసిసి, బీసీఏ సిసిసి, సో బీసీఏ సిసిసి అనేది ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఈజీ, చూడగానే ఆన్సర్ చెప్పచ్చు. చూడండి ఇక్కడ మనకి ఎంఓసిబిఏ ఎంఓసిబిఏ అంటే మనకి చాలా ఈజీగా ఇచ్చాడు. సో ఎంబీఏ సి ఎంజీఏ ఎంబీఏ ఎంసీఏ ఎంబీఏ ఎంసీఏ, సో ఎంసీఏ ఎంబీఏ ఎంసీఏ ఎంబీఏ, సో ఎంసీఏ ఎంబీఏ ఎంసీఏ, అంతే చిన్న లాజిక్ అంతే. సో అంటే ఏంటి, మనకి చెప్పాను కదా టూ టూ వర్డ్స్ రిపీటింగ్, టూ టూ వర్డ్స్ రిపీటింగ్ అన్నమాట. సో మనకి ఏంటి, ఏఎంసీఏ సిఏఏ, ఏఎంసీఏ సిఏఏ, ఏఎంసీఏ సిఏఏ, సో థర్డ్ ఆన్సర్. సో ఇంత ఈజీగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ సో ఏబీబీ బీఏఏ ఏబి ఏబిఏ ఏదో ఇచ్చే సంథింగ్ మనకి, ఇది కీవర్డ్. సో ఏదే ఇందులో ఏదైతే పెద్దది ఉంటుందో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో కీవర్డ్ అన్నమాట, ఇదేంటి మనకి కీవర్డ్. సో బాగా అబ్జర్వ్ చేస్తే బీబీఏబి, చూసారా రెండు బీల తర్వాత ఏబి రావాలి. సో రెండు బీల తర్వాత ఏబి రావాలి మనకి. సో అంటే ఏంటి, ఇక్కడ చూడండి, సో రెండు బీల తర్వాత ఏ రావాలి మనకి, ఏబి. చూసారా ఏబి, సో ఏబి ఏ, చూసారా ఏబి, సో ఏబి. ఏబీ తర్వాత మళ్ళీ రెండు ఏలు, సో ఏబీ తర్వాత మళ్ళీ రెండు ఏలు, అంటే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. దీని ముందు ఏం రావాలి, రెండు బీల తర్వాత ఏ, సో ఏ. సో రెండు ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏం రావాలి మనకి, అది అబ్జర్వ్ చేయాలన్నమాట ఒకసారి. సో ఇప్పుడు మనకేంటి, ఏముందండి మనకి, మళ్ళీ బి. సో చూడండి రెండు బీలు ఏ, మళ్ళీ ఏముందండి మనకి, బి ఉండాలి. సో రెండు ఏలు, రెండు ఏళ్ళ ముందు ఏంటి మనకి, బి. సో బి ముందు ఏ. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. సో రెండు ఏళ్ళ తర్వాత, సో రెండు ఏళ్ళ తర్వాత మనకి ఏంటి, సో రెండు ఏళ్ళ తర్వాత ఎక్కడ మనకి ఏమీ కనబడట్లేదు. సో ఏబి తర్వాత మనకి, ఏబి తర్వాత ఏముందా, ఏ ఉంది. సో ఏబి తర్వాత మనకి ఏంటి రావాలి, సో ఏబి తర్వాత మనకి ఇక్కడ ఏ ఉంది, ఏబి తర్వాత ఇక్కడ బి ఉంది. సో ఏబిబి. సో చూడండి ఇప్పుడు మనకి ఏంటి వచ్చిందో చూద్దాం. సో